ఈరోజు బిక్కవోల మండలం కొంకుదురు గ్రామంలో 40 లక్షల రూపాయలతో ఇటీవల నిర్మాణం చేసిన గ్రామ సచివాలయ భవనాన్ని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కొంకుదురు గ్రామంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగిందని 24 లక్షల రూపాయలతో సొసైటీ గోడౌన్ నిర్మాణం చేయడం జరిగిందని 110 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని అంతేకాక ఈ స్థలాన్ని మెరక చేయడం కూడా జరిగిందని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ గ్రామంలో చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో సొసైటీలో జరిగిన 25 లక్షల రూపాయల అవినీతి విషయమై విచారణ జరుగుతున్నదని తదుపరి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కొంతమంది ప్రజలు ఈ గ్రామంలో రొయ్యల చెరువుల వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని చేసిన ఫిర్యాదుపై వెంటనే సంబంధిత అధికారులకు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సినగా సూచనలు జారీ చేయడమైందని ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ఇకపై ఏమైనా అనుమతులు మంజూరు చేస్తే గ్రామసభ నిర్వహించి ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కొంకుదురు గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల జడ్పీటీసీ శ్రీమతి రొంగలి పద్మావతి అప్పాజీ, బిక్కవోలు మండల ఎంపీపీ శ్రీమతి కొవ్వూరు జ్యోతిర్మయి, శేషకుమారి, సత్యనారాయణ రెడ్డి, బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, కొంకుదురు గ్రామ ఎస్వీఎస్ఎన్కే రెడ్డి, కొంకుదురు గ్రామ ఎంపీటీసీలు పివి నల్లమెల్లి అమ్మిరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో ఈ రోజున 40 లక్షల విలువతో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంతే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో సుమారు 50 నుంచి 60 లక్షలు విలువ చేసే సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మించడం, అదే కాకుండా మరి కోఆపరేటివ్ మరి సొసైటీ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా సుమారు 24 లక్షల రూపాయలతో గొడవ నిర్మించడం, సొసైటీ బిల్డింగ్కి మళ్ళీ అప్స్టైర్ కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పటి నుంచో ప్రజల కోరిక, ఎన్నో సంవత్సరాల నుంచి స్థలం అలాగ వృధాగా ఉన్నా కూడా గత తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా గుప్పుడు మట్టి కూడా అందులో వేయకుండా ఉన్నారు. అటువంటిది అక్కడ ఆ సైట్ ఫిల్లింగ్ చేయడమే కాకుండా సుమారు 110 మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈ గ్రామంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 3 సంవత్సరాల్లోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదే గ్రామానికి చెందిన ఏమైతే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉందో సుమారు 25 నుంచి 30 లక్షల వరకు కూడా మరి అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం, ఆరోపణల మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎవరైతే అవినీతి చేశారో, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రాను రోజుల్లో కూడా ఈ గ్రామాభివృద్ధికి మరింత సహాయ సహకారాలు అందిస్తానని, అంతేకాకుండా ఈ గ్రామంలో నుండి ప్రజలు ఇప్పుడే నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రొయ్యల చెరువుల వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని గ్రామస్తులు ఆందోళన చేయడం జరిగింది. వారి ఆందోళన మరి ఏమైతే వారు చెప్పారో దాన్ని పరిగణలోకి తీసుకొని వారికి తక్షణం రొయ్యలకి ఇక్కడ పెంపకానికి వీలు లేకుండా చేయమని మరి స్థానిక రెవెన్యూ అధికారులు కూడా మరి ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఏదైనా చెరువులు ఈ గ్రామంలో ఇవ్వాల్సి వస్తే గ్రామంలో నుండి మరి ప్రజలు అందరినీ కూడా ఒక చోట చేర్చి గ్రామసభ నిర్వహించి వారి అభిప్రాయం తీసుకుని పంచాయతీ కూడా మరి ఈ కార్యక్రమాలకి దేనికన్నా కూడా మరి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా దానికి ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యమని స్థానిక మరి సర్పంచి వీర్మణి గారు, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు రాజా గారు, మిగతా వార్డు మెంబర్లు ఎంపీటీసీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ప్రజల యొక్క ఆరోగ్యం మాకు ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.